హాయ్ అండి, ముందు వీడియోలో చెప్పిన ప్రకారమే మా జర్నీ చాలా స్పీడ్గా జరగడం వల్ల మేము 3K రూమ్కి వచ్చేయడం, రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేయడం జరిగిందనమాట. సో చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చార్మినార్ చూడగానే నేనైతే ఫుల్ ఎగ్జైట్ అనమాట, ఎందుకంటే ఎవరో చెప్పడం ద్వారానే తెలుసుకున్నానమాట. ఓహో, అక్కడ అవి ఉంటాయా, అక్కడ ఇవి ఉంటాయా, ఇలా ఉంటుందా, ఇవన్నీ వాళ్ళు చెప్పారు. సో నేను నా ఊహల్లో ఇమాజిన్ చేసుకోవడమే తప్ప డైరెక్ట్గా చూసింది లేదు. కాబట్టి నాలాంటి పర్సన్స్కి ఇంక ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను అనమాట. సో నేను ఎగ్జైట్ అయ్యి ఫుల్ ఇంక నాకు ఎట్టు చూడాలో తెలియట్లేదు అటా ఇటా అని చెప్పి, సో నా డ్రెస్ కోసం చెప్తానన్నాను కదా, నేను వేసుకున్న డ్రెస్ కూడా ఈ ముస్లిమ్స్కి దగ్గరగా ఉండిందనమాట. సో నేను వాళ్ళల్లో కలిసిపోయానంట. మా వారు అన్నారనమాట, ఇరే నువ్వు వీళ్ళల్లో కలిసిపోయావు, ఈ డ్రెస్ ఎలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సో నా ఫీలింగ్ అయితే చాలా ఎగ్జైటెడ్ అండ్ ఎలా ఉండింది, ఓకే నేను అనుకున్నట్టే ఉండింది, నేను అనుకున్నట్లే ఇలా ఉన్నాయి, నేను చూసినవి ఇలాగే ఉన్నవి. అంటే కొన్ని వీడియోస్ మనం సెర్చ్ చేస్తాం కదా, సో నా ఎగ్జైట్మెంట్ వీడియోస్లో ఇలాగే ఉంది, ఇది ఇక్కడ ఉంటుంది కదా, ఇటు సైడ్ ఇవి ఉంటాయి కదా అని చెప్పి ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ద సేమ్ టైం మీకు వీడియో కూడా తీసి చూపించాలని ఒక వైపు అనమాట. నాకు నేను ఎంజాయ్ చేయడం పక్కన పెడితే నేను ప్రతిదీ క్యాప్చర్ చేయాలి, మా వాళ్ళకి చూపించాలి అన్న ఎగ్జైట్మెంట్ కొంత అనమాట నాకు. సో ఫైనల్లీ నేనైతే హైదరాబాద్ రీచ్ అయ్యాను అండ్ చార్మినార్ కూడా చూస్తున్నాను అనే ఫీలింగ్ కూడా నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో నాకులా మీరైనా ఎగ్జైట్ అయ్యే పర్సన్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. సో ఇక చార్మినార్ విషయానికి వస్తే, ఎటు చూసినా చిన్న చిన్న దుకాణాలు అనమాట. ఇంకా లేడీస్ సంబంధించినవి అంటే ఇంకా మనకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయన్నమాట. ఎక్కువగా అయితే షూస్ అండ్ చమ్కీ డ్రెస్సెస్ అనమాట, మన హాఫ్ షూస్, చమ్కీ డ్రెస్సెస్ అండ్ షూస్ కూడా చమ్కీ షూసే అనమాట. కొంచెం వీళ్ళు నార్మల్గా ఏమీ యూజ్ చేయట్లేదు అనమాట. స్కార్ట్స్లు కూడా చమ్కీలే, బ్యాగ్స్ చమ్కీస్, చమ్కీ గాజులు, ఇంకెటు చూసినా మెరుపులు మయం అనమాట. సో అదే నాకు అర్థమైంది బాగా. ఇక్కడ పీపుల్ మేబీ ఇవి బాగా ఇష్టపడుతున్నారేమో అని చెప్పి మనమంటే ఇంత చమ్కీలు వేసుకుని మన ఊర్లో అయితే తిరగలేమన్నమాట. సో నేనైతే నా పర్సనల్గా అంత చమ్కీ డ్రెస్సులు వేయడానికి పిల్లలకి వేయడానికి ఇష్టపడరు, నేను వేసుకోవడానికి కూడా ఇష్టపడను. బట్ ఇక్కడ అంత చమ్కీ మయం అనమాట. ప్లేసెస్ విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన ప్రదేశం అనమాట, ఎందుకంటే మనకి బాగా నచ్చుతాయి. ఆడవాళ్ళు అంటేనే షాపింగ్ కాబట్టి మనందరికీ షాపింగ్లో వదిలేస్తే, మార్నింగ్ వదిలేస్తే ఈవినింగ్ దాకా చక్కగా ఇక్కడే కూర్చోవచ్చు. ఇప్పుడు మనం చార్మినార్ బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట. చార్మినార్కి 4 సైడ్స్ ఉంటాయి కదా, అలాగే మనం బ్యాక్ సైడ్ ఉన్నాం. సో ఈ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళే ప్రాసెస్లో ఉన్నాను. ఆ ప్రాసెస్లోనే ఇక్కడ సైడ్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మన ఫేస్ గీస్తామని చెప్పి ఒక ఆయన ఉన్నారనమాట. అక్కడ మనల్ని డ్రా చేస్తారు, మన ఫేసెస్ డ్రా చేస్తారని చెప్పి అక్కడ ఉన్నారు. ఇంకా వాళ్ళని చూసి నేను ఎగ్జైట్ అయ్యాను అనమాట. కంపల్సరీ వేపించుకుందామంటే గంగాధర్కి ఇవేమి ఇష్టం ఉండవన్నమాట. సో ఎందుకబ్బా మళ్ళీ అక్కడ కొంతసేపు స్పెండ్ చేయాలి, వాడి దగ్గర నిల్చోవాలి, వాడు ఎంతసేపు వేస్తాడో ఏంటంటే, లేదు కంపల్సరీ అయితే డ్రా చేయించుకోవాలి. ఎందుకంటే నాకు ఇది మెమొరీ, ఇక్కడ నుంచి ఏం పట్టుకెళ్ళినా నాకు మిస్ అయిపోతాయి. బట్ ఇదైతే నాకు ఒక మెమొరీ కింద గుర్తుంటుంది కదా, నేను చార్మినార్ దగ్గర డ్రా చేయించుకున్నానని చెప్పి. సో నాకు మెమొరీ సేవ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం, అది మీ అందరికీ తెలుసు. సో అందులో భాగంగానే నాకు ఇక్కడైతే డ్రా చేయించుకోవాలని పట్టుపట్టాను అనమాట. సో టైం అయితే ఎగ్జాక్ట్లీ 20 మినిట్స్ 25 మినిట్స్ తీసుకున్నాడు. బట్ బాగానే డ్రా చేశారని అనుకుంటున్నాను. అందులోకి అలా నిలబడి విత్ లైవ్లో డ్రా చేయడం అనేది పాపం స్పెషల్ అనిపించింది. సో అందువల్ల ఇది డ్రా చేయించుకోవడం, అది అండ్ అది బాగా రావటం నేను కూడా ఫుల్ హ్యాపీ అనమాట. అది కూడా మీకు నెక్స్ట్ బాగా చూపిస్తాను. మళ్ళీ అయితే డ్రాయింగ్ ఎలా వచ్చింది, ఇకపోతే షాపింగ్ అనమాట. మీకు చెప్పినట్లే చమ్కీలు మయం అని చెప్పాను కదా, ఇయర్ రింగ్స్, షూస్, హాఫ్ షూస్ అండ్ బ్యాంగిల్స్ మొత్తం అనమాట. సో నేను ఒక్క పేస్లో ఇవన్నీ చూపించలేను అనమాట. సో నేనేం చేశానంటే మొత్తం అన్ని ఎడిటింగ్లో ఇలా చూపించాలి మీకు, ఇలా లేకపోతే 1 అవర్ అయినా సరే వీడియో ఎండ్ అయ్యేలా లేదని చెప్పి నేనైతే ఇలా ఎడిట్ చేశాను. అండ్ మీకు కనిపిస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకొకటి వచ్చి నేను ఇక్కడ షాపింగ్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఇవన్నీ నాకు కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నాకు కూడా దొరుకుతున్నాయి.
ఈ ఇయర్ రింగ్స్ అన్నీ నాకు దొరుకుతున్నాయి అండ్ షూస్ దొరుకుతున్నాయి అండ్ లాస్ట్ టైం గంగాధర్ వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చారు అండ్ బ్యాంగిల్స్ ఆబ్వియస్లీ అన్ని చోట్ల దొరుకుతున్నాయి కాబట్టి నాకు ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో తీస్తూ నేను బార్గెయిన్ చేస్తూ ఈ షాపింగ్ చేయడం అండ్ ఇవన్నీ క్యారీ చేయడం నా వల్ల కాదనిపించింది. అండ్ మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళిపోకూడదు కదా, కొంచెం మనసును కంట్రోల్ చేసుకోవాలని చెప్పి అతి కష్టం మీద కంట్రోల్ చేసుకున్నాను. కొన్ని వాటి మీదకి వెళ్ళాయి చేతులు అడగడం జరిగింది, బట్ ఎందుకు ఇంకా నాకు ఇవి కూడా ఎక్కడన్నా దొరుకుతాయి కదా అనిపించింది. బట్ మీకు ఎవరికైనా షాపింగ్ చెయ్యాలి కంపల్సరీ అనుకుంటే కనుక ఈ ప్లేస్ ఇంకా బెస్ట్ అన్నమాట. ఇంకా వస్తువులు ఏమున్నాయంటే ఇంకా అది లేదు ఇది ఉందని నేనేం చెప్పలేను అన్నమాట. కళ్ళజోళ్ళు కావాలా, డ్రెస్సులు కావాలా, కుర్తాస్ కావాలా, లాంగ్ కుర్తాస్ కావాలా, ఏమైనా సరే ఇంకా ఇది లేదు అనడానికి లేదు. సో అన్నీ ఉన్నాయి. సో అన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా 3 సోర్స్ కింద పెట్టి మీకు చూపిస్తున్నాను అన్నమాట. నేను ఒక్కొక్కటిగా అస్సలు చూపించడానికి ఇంకా వీడియోలు ఎంత అయితే సరిపోదు. ఇక్కడ మాత్రం ఇయర్ రింగ్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాను అంటే గంగాధర్ చెప్పారన్నమాట. చాలే వీడియో తీసింది, వాళ్ళు అట్లీస్ట్ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఏమన్నా సెలెక్ట్ చేసుకో, ఆ సెలెక్ట్ చేసుకునే వంకతో వీడియో తీసుకుందువు, ఇది మరీ టూ మచ్ కదా అని చెప్తే సరేలే అని చెప్తే ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. యాక్చువల్లీ నాకు ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా ఉండింది, బట్ నాకు ఇంక హ్యాండ్స్ వెళ్ళేది ఇయర్ రింగ్స్ మీదకే కాబట్టి నేను పెద్దగా ఏమి ఆర్నమెంట్స్ తక్కువే వేసుకుంటాను కాబట్టి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చి ఒక్కొక్కటి 60 రూపీస్ అనమాట. సో అలాగే నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం. సో పర్ల్కి సంబంధించిన బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, బట్ నాకు సైజు అది కంఫర్ట్గా లేదని చెప్పి ఇంక ఇచ్చేసాను. ఈ టైమ్స్ ఈ షాపింగ్ చేసే టైంలో కొంచెం వీడియో తీసుకుంటే మీకు చూపించడానికి ఉంటుంది కదా, చెప్పాను కదా నేను వెళ్ళాను కానీ మనసు అంతా మీదేదే ఉందన్నమాట చూపించాలి అని చెప్పి. సో ఇవి వచ్చేసి కీచెన్స్, ఇంట్లోకి సంబంధించిన వస్తువులు, హ్యాండ్ బ్యాగ్స్ అన్నమాట. నాకు హ్యాండ్ బ్యాగ్స్ మీద కూడా వెళ్ళింది కానీ చెప్పాను కదా అదే రీజను, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనం వెళ్ళొద్దని చెప్పి ఆగిపోయాను అన్నమాట. సో వీడియో కొంచెం క్లమ్జీగా ఉందని ఏమీ అనుకోవద్దు. అసలు జనంలో నాకు ఇలా తీయడమే గొప్ప విషయం అయిపోయింది అన్నమాట. సో వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు హిందీలో అనుకుంటున్నారనమాట యూట్యూబ్ మేబీ యూట్యూబ్ అయి ఉండొచ్చు అని చెప్పి. సో నాకు వాళ్ళు సపోర్ట్ కూడా చేశారు, ఏం తీయొద్దు అలాని ఏం అనుకుండా నేను తీస్తుంటే ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు చూపించడానికి సపోర్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అయితే టీ కప్స్, మగ్స్, జగ్స్ అన్నీ అన్నమాట. మనకి బౌల్స్ ఉంటాయి కదా, అవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంక మేమంతా తిరిగి అలసిపోతే కనుక మనకు అక్కడే స్నాక్స్ అన్నీ ఉంటాయి, వాటికైతే కొదివే లేదన్నమాట. రకరకాల స్నాక్స్ అన్నీ ఉంటాయి. సో ఇంక నేను తిరగడం, అలసిపోవడం, గంగాధర్ ఏదైనా ఇప్పించడం అన్నమాట ఇదే పని. సో చార్మర్ ఏరియా అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనమాట. నిజంగా ఆడవాళ్ళకి బెస్ట్ ప్లేస్ అన్నమాట. శుభ్రంగా అన్నీ తిరిగేసి అన్ని వెరైటీస్ చూసేయచ్చు కాబట్టి నా ఫేవరెట్ ప్లేస్ కూడా అయిపోయింది ఈ ప్లేస్. ఇక్కడైతే హిరాన్ చాయ్ దొరుకుద్ది అన్నమాట. సో చాయ్ అంటే నాకు ఆల్రెడీ ఫేవరెట్ కాబట్టి డెఫినెట్లీ చూడాలి ఇక్కడ అని చెప్పి. మీలో ఎవరైనా ఉన్నారా అలాగా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు, అంటే మన ప్లేస్ కాదు ఇది అని వేరే ఊరు కానీ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేస్తాను. నాలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, మీరు అంతేనా అలాగాని, ఎందుకంటే నేనైతే అలా టేస్ట్ చేస్తాను, వీళ్ళైతే అలా మేక్ చేస్తారు, ఈ చాయ్ అయితే ఇక్కడ ఇంతకు ఫేమస్ అంటే ఇది ఎలా ఉంది టేస్ట్ అని నేను ఎక్కువ టేస్ట్ చేస్తాను అనమాట. సో గంగాధర్ కూడా అదే, ఇద్దరు సిమిలర్ క్వాలిటీ అనమాట. సో మేమిద్దరం అంతే బయటకు వెళ్తే కనుక ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, అదే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం, ఒకవేళ అక్కడ ఫేమస్ అని చెప్పారంటే డెఫినెట్లీ టేస్ట్ చేద్దాం, ఎందుకు ఫేమస్ ఏముందని చెప్పి డెఫినెట్లీ టేస్ట్ చేస్తామన్నమాట. మాలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి, చూస్తాను నేనేనా ఇంకా నాలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి.
ఇంక నేనైతే షాపింగ్ చేసే వాళ్ళని చూసి నేను అలసిపోయాను అనమాట. తిరిగి తిరిగి అదంతా అలసిపోయాను. మేమైతే ఒక జ్యూస్ కార్నర్కి అయితే వచ్చామన్నమాట. అక్కడ నేను తిన్నగా జ్యూస్ తీసుకోక ఏదో చెప్పాను కదా వింత వింతగా ట్రై చేస్తానని, దీని పేరు కూడా తెలియదు అనమాట నాకు. నేను ఆ ఫ్రిడ్జ్లో చూసి ఆ గ్లాసులో చూసిది బాగుంది, భలే పాట్లో భలే పెట్టారు ఏదో ఆల్ ఫ్రూట్స్తో, నాకు ఇది కావాలని చెప్పాను. బట్ తీసుకున్నాక తినాలి కదా, తిన్నాక నాకు టేస్ట్ అయితే అసలు నచ్చలేదన్నమాట. ఇంకా నచ్చలేదంటే గంగాధర్ తిప్పించి కొడతాడేమో అని చెప్పి అక్కడే నోరు మూసుకుని తింటున్నాను. సో మా పాప అయితే వీడియో తీస్తుంది. మా పాప వాళ్ళు అయితే ఓరియో థిక్ మిల్క్ షేక్ తీసుకున్నారనమాట. బట్ మనకి ఇలాంటివి పడవు, అండ్ నాకు ఇలాంటివి కూడా పడవు, కానీ ఏంటో నాకు ఇంక నీరసం వచ్చి తినాలి అని చెప్పి తీసుకున్నాను. సో అక్కడి నుంచి బయలుదేరిపోయాక, ఇదైతే హైదరాబాద్లో మేము వెళ్ళే ఒకరోజు ముందే ఓపెన్ అయిందనమాట. ఇది వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనమాట. ఏం చూసి నేను, ఏంట్రా ఇది, ఇదేమన్నా తాజ్మహలా ఏంటి ఇలా ఉండిందంటే, కాదు ఇది హైదరాబాద్లో సచివాలయము. సో మేము వచ్చే ముందే ఓపెన్ అయింది కాబట్టి ఇంకా ఫుల్ లైటింగు డెకరేషన్తో ఉంది. నాకైతే సచివాలయం అంటే నమ్మబుద్ధి కాలేదన్నమాట. అసలు అక్కడ నుంచి ఫొటోస్ దిగే వాళ్ళు కూడా ఉన్నారు, వీడియోస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అసలు నాకైతే ఇది చూడడానికి కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. బట్ అటు సైడ్ వెళ్ళడానికి రోడ్డు క్రాస్ చేయాలి కాబట్టి మేము ఇటు సైడ్కే ఉన్నాను. నేను ఇక్కడి నుంచే వీడియో తీసుకున్నానమాట. ఇంకా అక్కడే తీసుకుందాం వెళ్దామంటే, లేదు వేరే ప్లేస్కి వెళ్దాం రా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. సో వెళ్ళే ప్రాసెస్లో, సో నేను హైదరాబాద్ వస్తే డెఫినెట్లీ కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేయాలనుకున్నాను అనమాట. నా లిస్ట్లో ఉన్నవైతే పానీపూరి, మోమోస్, పావుబాజీ, హైదరాబాద్ బిర్యానీ, ఇలా కొన్ని అయితే టేస్ట్ చేయాలని చెప్పి నాకు ఒక లిస్ట్ ఉండిందనమాట. సో అందులో భాగంగానే అందుకోసం మేము ఆ రోడ్డు క్రాస్ చేయకుండా ఇటు సైడే పానీపూరి కోసం ఆగిపోయామన్నమాట. సో అక్కడ పానీపూరి కూడా టేస్ట్ చేసాము, చాలా బాగుండింది. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటుంది అనమాట, ఇది షాప్ కూడా కాదు, జస్ట్ బండి, మోమోస్ బండి అనమాట. సో ఇక్కడ మేము మోమోస్ కూడా తీసుకున్నాము, బాయిల్డ్ మోమోస్ తీసుకున్నాము, అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ మోమోస్ కూడా తీసుకున్నామంట. టేస్ట్ అయితే అదిరిపోయింది నా. సో ఇక్కడ టేస్ట్ చేసి అయితే నెక్స్ట్ లుమ్లీ పార్క్ వెళ్ళాలనుకున్నాం అనమాట. ఆ పార్కులోకి ఫుడ్ ఐటమ్స్ అలౌ చేయరు, తినేసే వెళ్ళాలి కాబట్టి మేము ఫుడ్ అంతా తినేసి వెళ్ళామన్నమాట. ఎందుకు ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇక్కడున్నవే తీసుకోవాలి, బయట నుంచి ఫుడ్ అయితే అలౌ చేయరు. మేబీ అక్కడ వాటర్ అవన్నీ ఏమన్నా మనం చెత్త చేసేస్తామని ఏమో సమ్ రీజన్స్ వల్ల అలౌ చేయనని చెప్పారనమాట టికెట్స్ తీసుకునే చోట. అండ్ ఇక్కడ మనకి చెక్కింగు కూడా ఉంటుందన్నమాట, మన బ్యాగ్స్ చెక్కింగు, మనల్ని చెక్కింగు అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇదైతే ఎంట్రన్సు, ఇలా ఉంటుంది. ఇక్కడే చిన్న చిన్న మళ్ళీ స్టాల్స్ ఉంటాయన్నమాట, షాపింగ్ చిన్న స్టాల్ వేసి ఇదంతా షాపింగ్ స్టాల్. ఇంకొంచెం ఎదరికెళ్తే కనుక ఇదంతా ఫుడ్ ఏరియా అనమాట. మనకి నూడిల్స్, పిజ్జాలు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అన్నీ ఉండే ఇది వచ్చే ఫుడ్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకు దొరుకుతాయి, అందువల్ల బయట నుంచి మనకేమి అలౌ చేయరు. సో మేమైతే ఇక్కడ బోట్ రైడ్కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకెలాగ నైట్ అయిపోయింది కాబట్టి మేబీ 7 అలా అవ్వచ్చు. సో బోట్ అది మనం చూసుకుని వచ్చేసరికి మేబీ 1 అవర్ పడుతుంది కదా. సో ఇక్కడ బోట్ ఎక్కితే కనుక కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే మనం ఎక్కబోయేది అనమాట. ఇక్కడ వాళ్ళు దిగిపోతే నెక్స్ట్ మనమే ఎక్కాలి. ఇది కూర్చోవచ్చు కూడా, అక్కడ చైర్స్ వేసి కూర్చోబెట్టి తీసుకెళ్తారు. మనమే కాదు, మనతో పాటు ఒక 200 మెంబర్స్, 150 or 200 మెంబర్స్ దాకా మనతో వస్తారనమాట. అంత పెద్ద బోట్ ఇది. సో ఇందులో ఎక్కాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. అలాగే మాకు స్పీడ్గా వెళ్ళే బోట్ రైడ్ కూడా ఉంటుంది కదా, లాంగ్ డ్రైవ్, అది కూడా ఉండింది. కానీ అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాము, ఇంకా ఉంటాం కదా వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఇది తీసుకుందాం అనుకున్నమాట. ఇక్కడ చిన్నది ఉంది కదా, అదే అనమాట. స్పీడ్గా వెళ్ళి లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళొచ్చు, అదైతే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ 4 మెంబర్స్ వెళ్ళడానికి బాగుంటుంది. ఇదైతే అలా కాదు, మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని ఎక్కించుకుని తీసుకెళ్తారనమాట. బట్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నైట్ టైం కాబట్టి డెఫినెట్లీ నైట్ టైమే వెళ్ళాలి, ఎందుకంటే
ఓ పక్క సచివాలయం లైటింగ్స్, బుద్ధుడి బొమ్మ దగ్గర లైటింగ్స్, అలాగే రీసెంట్గా పెట్టిన అంబేద్కర్ స్టాట్యూ కూడా పెద్దగా ఉంటుంది, అది మన ఇండియన్ ఫ్లాగ్, అన్నీ కూడా భలే లైటింగ్స్తో కనిపిస్తాయన్నమాట. సో ఈ బోట్ రైడ్ అనేది మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. సో బోట్ ఎక్కితే మనకి కొంచెం బోట్ ఎక్కాక మనల్ని ఇంకా అలా తీసుకెళ్తూ ఉంటారు. సో బోట్ ఎక్కాక నేను చెప్పినట్లే అన్ని లైటింగ్స్తో వాటిలన్నీ చూసుకుంటూ రావచ్చు అన్నమాట. సో చూసుకుంటూ వచ్చాక మనల్ని బుద్ధుడి బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. బుద్ధుడి బొమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారనమాట. మనల్ని తీసుకెళ్ళిన బోటు అక్కడ మనల్ని దింపేస్తుంది. దింపాక అక్కడికి వెళ్ళి మనం ఫొటోస్ అవి తీపించుకోవచ్చు. మేము అక్కడ ఫోటో కూడా తీపించుకున్నాము, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. చూపిస్తాను నేను ఎక్కడి నుంచి ఎవరెవరి దగ్గర ఏవేవి ఫొటోస్ తీసుకున్నానో ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను. అక్కడైతే బ్యాక్ సైడ్ అంతా నుంచొని ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసి కొంతసేపు ఒక మనకి 5 to 6 minutes అక్కడ వదులుతాడనమాట. అదంతా ఎంజాయ్ చేసి మళ్ళీ ఎక్కేస్తే రిటర్న్ తీసుకొస్తాడనమాట. సో మనం ఇప్పుడు ఏం చేసామంటే పార్క్లో స్టార్ట్ అయ్యి బుద్ధుడి బొమ్మ చుట్టూ తిరిగి అవన్నీ చూసుకుంటూ మనం ఎక్కడ దిగామో ఎక్కడ ఎక్కామో అక్కడే దింపేస్తాడు. అలాగే ఇక్కడ ఇంకా వేరే వేరే బోట్స్ కూడా ఉంటాయి. ఒకటి డీజే బోట్ ఉంటుందన్నమాట, అక్కడ ఎప్పుడు డాన్సులు జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని గ్యాంగ్స్ వచ్చి డాన్స్ చేస్తూ ఉంటాయి. సో ఆ బోట్ రైడ్ మనం అలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఓన్లీ మొత్తం చాలామంది ఎక్కి కూర్చుని ఎంజాయ్ చేసే బోట్ అయితే ఇది. అలాగే లాంగ్ డ్రైవ్స్ వెళ్ళి స్పీడ్గా వెళ్ళేది ఉంటుంది కదా, ఆ బోట్ ఒకటి అన్నమాట. సో అన్నీ ఎంజాయ్ చేయడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్ అన్నమాట. నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మెయిన్గా ఆ లైటింగ్ సిస్టము, ఆ వెదరు, ఆ చల్లటి గాలి చాలా చాలా నచ్చింది అన్నమాట. మేము ఇప్పుడు దాకా తిరిగాం కాబట్టి మాకు కొంచెం రిలాక్స్గా అనిపించింది. మా పని అయితే అయిపోయింది అన్నమాట. మా ఫేసెస్ చూస్తే అర్థమైపోతే ఫుల్ నీరస పడిపోయాము. సో ఫైనల్లీ ఇంకా క్యాబ్ తీసుకుని మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు ఇప్పుడు రూమ్కి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా, సో అందుకే ఇంకా చాలని చెప్పి క్యాబ్ బుక్ చేసుకుని రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము రూమ్కి వెళ్లకుండానే స్టార్టింగ్లోనే కింద రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట. రూమ్ పైన కదా, మా 3rd floor రూము, కింద రెస్టారెంట్ అని చెప్పాను కదా. ఇంక మేము రూమ్కి కూడా వెళ్ళలేదు, అంత ఓపిక కూడా లేక కిందే భోజనం చేసేసి వెళ్దామని చెప్పి వచ్చేసి ఆ రెస్టారెంట్లోనే చెప్పాను కదా హైదరాబాద్ దమ్ బిర్యానీ ఒకటి అండ్ నాటుకోడి పులావ్ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట. చాలు, ఎందుకంటే ఆల్రెడీ మేము చాలా స్నాక్స్ తిని ఉన్నాం కదా. సో అది ఇక్కడైతే ఫుడ్ ఇంకా ఆసమ్ అన్నమాట. ఈ హోటల్ కోసం కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది మేము వచ్చిన రోజు వీడియో అన్నమాట, మా జర్నీ అండ్ మేము వచ్చిన రోజు చార్మినారు అండ్ లుమ్లీ పార్కు, సచివాలయం, అంబేద్కర్ స్టాచ్యూ కవర్ చేసామన్నమాట. సో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.